అంటే ప్రేమగా ఇంటి అభిమానంగా ఇదే మాట ఏడాది క్రితం నువ్వు అడిగావు, గుర్తుందా? ఆ రోజు నుంచే రావడం మానేశానమ్మా, నీకోసం కాదు శృతి కోసం. హలో రాజేష్, అమెరికాలో ఎలా ఉన్నారు? ఫైన్. ఇక్కడ నేను, మీ మమ్మీ డాడీ అందరూ ఫుల్ హ్యాపీస్. ఏంటి, అత్తగారితో మాట్లాడతారా? యా షూర్, వన్ మినిట్. రాజేష్. చెప్పానా మిక, నీ ప్రెగ్నెన్సీకి కారణం ఎవరు? ఎవడా రోగ్? చీ, నా బతుకుచ్చాడా? ఇష్టపడ్డ పిల్ల ముందు నేను ప్రెగ్నెంట్ ఏంటి? ఇమ్మీడియట్ గా ఈ డ్రామాని క్లోజ్ చేసి వెళ్ళిపోవాలి. రోజులు గడుస్తున్న కొద్దీ చేసిన పాపం పెరిగి పెద్దదవుతూనే ఉంటుంది. నిన్ను పని మనిషి అనుకోలేదు, మా మనిషి అనుకున్నావు. చెప్పానా మిక? మేడం, అది చెప్పండి. బేబీ పేరు మీద కొన్న ల్యాండ్ తాలూకు సేల్ డీడ్ డాక్యుమెంట్స్ ఇవ్వమంటే మాట్లాడరే. హేమా, వాటిని అప్పుడే చూపించానుగా. డాక్యుమెంట్సే కాదు, దగ్గరుండి ప్లాట్ని కూడా చూపించాను. మళ్ళీ మళ్ళీ ఎందుకు అడుగుతావు? ఎందుకా, ఆ డాక్యుమెంట్స్ జిరాక్స్ చేయించిస్తే మహేశ్వర్ స్టేట్స్ నుంచి తిరిగి రాగానే కన్స్ట్రక్షన్ పర్మిషన్ కోసం అప్లై చేస్తాడట. అబ్బా, డాక్యుమెంట్స్ డాక్యుమెంట్స్ అని చంపుతున్నావు కదా. ఇదిగో, బేబీ పేరు మీద 50 లక్షలు పెట్టి కొన్న 1000 గజాల ప్లాట్ తాలూకు సేల్ డీడ్ పేపర్స్ చాలా. సిగ్గులేదు, ఇంకా ఎవరిని మోసం చేయటానికండి? ఏమా, ఏంటి నువ్వు అనేది? నాటకాలు ఆపండి అంటున్నాను, మీరు చేసిన మోసం బయటపడింది అంటున్నాను. అమ్మేసుకున్న ప్లాట్ డాక్యుమెంట్స్ కాబోయే అల్లుడికి ఇవ్వటానికి సిగ్గులేదు. ఏంటి నువ్వు మాట్లాడుతోంది? బేబీ ప్లాట్ ని నేను అమ్మేయడం ఏంటి, మతుండే మాట్లాడుతున్నావా? నిజం బయటపడ్డా కూడా ఇంకా బుకాయించాలని చూడకండి. ఇవాళ నేను రేష్మ ప్లాట్ దగ్గరికి వెళ్తే మీ బండారం మొత్తం బయటపడింది. నువ్వు రేష్మ ప్లాట్ దగ్గరికి వెళ్ళారా? ఎందుకు? ఎందుకా ఏంటిది? ఏంటా, మీ దొంగచాటు బుద్ధిని బట్టబయలు చేసే డాక్యుమెంట్స్. బేబీ పేరు మీద కొన్న భూమిని సీక్రెట్ గా ఎవరికి అమ్మేశారో వాళ్లతో మీరు చేయించుకున్న అగ్రిమెంట్. ఇది ఎలా జరిగింది? నిజంగా నాకు తెలియదు. తెలియదు పాపం, మీకు తెలియకుండానే నేను స్టాంప్ పేపర్స్ మీద సంతకం పెట్టాను. మీకు తెలియకుండానే వాళ్ళు ఇచ్చిన 50 లక్షలు తీసుకొని దిగమింగారు. హేమా, కాబోయే అల్లుడి కట్నంగా ఇద్దాం అనుకున్న భూమిని దొంగచాటుగా అమ్ముకోవటానికి సిగ్గులేదు. మీరు చేసిన పనికి రేష్మ ముందు నా తల వాలిపోయింది. చెప్పండి, కూతురు పేరు మీద కొన్న ప్లాట్ ని దొంగతనంగా అమ్ముకోవాల్సినంత అవసరం ఏమొచ్చింది? ఆ డబ్బు ఏం చేశారు? ఎవరి కోసం ఖర్చు పెట్టారు? ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు, ఆ ప్లాట్ నేను ఎవరికి అమ్మలేదు. ఈ సేల్ డీడ్ మీద సంతకం కూడా మీది కాదు, అవునా? ఈ సంతకం నాదే, కానీ ఈ ప్లాట్ నేను ఎవ్వరికి అమ్మలేదు. హేమా, సిగ్గు లేకుండా ఎందుకు బుకాయించాలని చూస్తారు? హేమా, ఏ ఉన్నమాట అంటే రోషం పొడుచుకొచ్చిందా? హేమా, చిచి, ఏం జన్మండి, కాబోయే అల్లుడి ముందు తలెత్తుకోలేకుండా చేశారు. 50 లక్షల డబ్బులు దొంగతనంగా వాడేసుకున్నారంటే మీరు అసలు మనిషేనా? హేమా, ఏ ఆగిపోయారే, కొట్టండి. మీలాంటి చీటి పెళ్లి చేసుకున్నందుకు నిన్ను వదిలమ్మా. మీరు ఊరుకోండి నాన్న. అమ్మ నువ్వు లోపలికి పో, మీరు కూడా వెళ్ళండి నాన్న. తెలీదమ్మా, వెళ్ళండి. మనశ్శాంతి లేకుండా పోతుందా నమిక? అమ్మ నాన్న మనుషులా కాదు, రాక్షసులా మారిపోతున్నారు. ఈ ఇంట్లో నా బాధ చెప్పుకునేది నీతోనే నమిక. నువ్వే లేకపోతే
పది నిమిషాల ముందు తొందరపడి ఈ డ్రామాకి ఫుల్ స్టాప్ పెట్టాలనుకున్నాను. నీ బాధ నాతోనే చెప్పుకోసిరివాణి. ఇంతదాకా వచ్చిన నిన్ను ఓపిక్గా వెయిట్ చేసి నా సొంతం చేసుకుంటాను. రెచ్చిపోతూ కాదు, నిన్ను రెచ్చగొడుతూ. ఈ అమ్మాయి ఇంకా నిద్రపోలేదు? లేదంకల్, కేసు గురించి చదువుతున్నాను. వెరీ గుడ్. ఓ మంచి ప్రొఫెషనల్ లాయర్కు ఉండాల్సిన మొదటి లక్షణం టేకప్ చేసిన కేసు కోసం రాత్రింబగళ్ళు కష్టపడి స్టడీ చేయడం. కీప్ ఇట్ అప్ సంచా. థ్యాంక్ యూ అంకల్. 20 ఏళ్లుగా పేదవాళ్ళు ఆ జాగాలోనే ఇల్లు కట్టుగా నివసిస్తున్నారు. ప్రభుత్వం వాళ్ళ పేరు మీద పట్టాలను ఇంతవరకు శాంక్షన్ చేయలేదు. అయినా వాళ్ళు క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ట్యాక్స్ కడుతూనే ఉన్నారు. వాళ్ళు ఆ జాగా నుంచి వేకెట్ చేసే ఫాడర్స్ రాకుండా ఈ ట్యాక్స్ కడుతున్నారని ఆధారం సరిపోదా? చాలదమ్మా. అదేంటి సార్, ఆ జాగా వాళ్ళది కాకపోతే మున్సిపాలిటీ వాళ్ళు హౌస్ ట్యాక్స్ ఎలా కట్టించుకుంటారు? అదేనమ్మా చట్టంలో తమాషా. నీది కాని జాగాలో నువ్వు ఇల్లు కట్టుకున్నా ట్యాక్స్ కడితే కట్టించుకుంటారు. కానీ ఇల్లు కట్టిన జాగా నీదా కాదా అన్న ప్రశ్న వస్తే మాత్రం నువ్వు కట్టిన హౌస్ ట్యాక్స్లు ఎందుకు పనికిరావమ్మా? కేవలం కేసు తెలియదాకా నువ్వు ఆ ఇంట్లో ఉండటానికి తప్ప. ఇది అన్యాయం కదా సార్. న్యాయానికి అన్యాయానికి తేడా కేవలం ఒక్కక్షరం మాత్రమేనమ్మా. ఆ ఒక్కక్షరం టెన్నిస్ కోర్టులో బంతిలాగా అటూ ఇటూ ఊగుతూనే ఉంటుందమ్మా కోర్టులో. టెన్నిస్ లో ఎదుటి ప్లేయర్ సర్వీస్ ని బ్రేక్ చేయగలిగిన వాడిదే గెలుపు. కోర్టులో ఎదుటి లాయర్ వాదనని బ్రేక్ చేయగలిగిన వాడిదే విక్టరీ. ప్రతి మలుపులోనూ నువ్వు గెలుపు సాధించాలని, ప్రతి కేసులోనూ విక్టరీ నిన్ను వరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. God bless you. Thank you, uncle. ఇదిగో పరమాంస, బ్రిటిష్ వాడు మన దేశాన్ని పరిపాలించి 200 ఏళ్ళు పోతా 2 అత్రాలు వదిలేసిపోయాడబ్బా. సారీ. I am really sorry, sir. వార్ని పండబడా. ఆ రోజు అమెరికా ప్రెసిడెంట్ లెవెల్ లో ప్రామిస్ అని మాట ఇచ్చేల్తివే, నీ సంజయ్ నోయంగానే నీ ప్రామిస్ మిస్ అయిందా అంట. ఆఫ్టర్ ఆల్ ఓ ఆడదాన్ని, అది నీ ఫ్రెండ్ ని కూడా ఒప్పించలేని వాడివి నువ్వేమ్మా గాడివయ్యా. చూడబ్బాయా, రోసం ఉన్న మగాడైతే ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలా? చెప్పిన బట్టి చేస్తీరాలా? నేనేం చేయను సార్, సంజయ్ ఎంత చెప్పినా వినలేదు. కేసు విత్డ్రా చేసుకునని చెప్పేసింది. అట్నా? అవును సార్, తను ఇంత మొండిగా బిహేవ్ చేస్తుందని అనుకోలేదు. అట్నా? నా మాట కూడా తీసి పారేస్తుందని కళ్ళ కూడా అనుకోలేదు. ఇదంతా నమ్మమనే? నిజం సార్, ప్రామిస్. నీ పాసుకోలా, నువ్వు నీ ప్రామిస్. ఇదిగో అరవింద్ అబ్బాయ, పని శాతకానోడన్నా, ప్రామిస్ అని మిస్ కొట్టుకోడన్నా, నాకు మండు తప్ప. 100 ఎకరాల ప్రభుత్వ భూమిని ఉచితంగా, ఎకరా 1 రూపాయి చొప్పున ఫారిన్ కాంట్రాక్ట్ 10 కోట్లకి మేము ఇప్పిస్తుంటే బదులుగా నువ్వేమి ఇస్తున్నావు మిస్టర్? సారీ అనే 2 అక్షరాలు ఇచ్చి మా ఇద్దరిని చెరువుడు పంచుకోమనే? చూడబ్బాయా, ఇచ్చే ఈ చేతికి ఆపించే శక్తి కూడా ఉందబ్బాయా. నీకు శాంక్షన్ చేయించిన భూమిలోంచి ఔటర్ రింగ్ రోడ్ వెళ్ళేలా ప్లానింగ్ చేయించగలను, నీ కంపెనీని నెట్ నిలువలో ముంచగలను. కాగితాల మీదే ఉన్న ఫారిన్ కాంట్రాక్ట్ ని రద్దు చేయించను గలను. చూడబ్బాయా, ఇచ్చిపుచ్చుకోవడం శాతకానోడు, వ్యాపారానికి పలికిరాడబ్బా. పనికిరాని వాడని ఈ పరమహంస ఎప్పుడూ క్షమించడు. భూమి శాంక్షనింగ్ అయిపోయింది, ఈడేం చేస్తాళ్లే అనుకోబాకబ్బాయా. దీని పాసుకోలా ఇచ్చే ఈ చేతికి కొట్టడం కూడా తెలుసు కడుపు మీద. భూమిని శాంక్షన్ చేసిన సంతకంతోనే కంపెనీ పనులు ఆపేయమనే క్యాన్సిలేషన్ ఆర్డర్ వస్తుంది, అందుకోవడానికి రెడీగా ఉండు. సార్, నువ్వే పెంచినావు కదా మా ఇద్దరికి సేరో అవసరం. సారీ. Thank you.
ఆగు దొంగ పట్టుకోండి దొంగ 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 పట్టుకోండి దొంగ పట్టుకోండి ఇదిగోండి మీ బ్రీఫ్ కేస్. థ్యాంక్స్ బాబు, థ్యాంక్ యూ వెరీ మచ్. 20 lakhs క్యాష్ టైంకి వచ్చి హెల్ప్ చేసినందుకు మెనీ మెనీ థ్యాంక్స్. ఇది తీసుకో. వద్దండి. నోనో, ఈ రంగారావు ఎవరి హెల్ప్ని ఊరికే తీసుకోడు, ఉంచు. ఆల్ ది బెస్ట్. మావా, ఏనాటికైనా మేనమావ సొత్తు మేనల్లుడిదే అంటారు. ఎన్నాళ్ళకి కలిసావు, నీ చేత్తో ఇచ్చా, దీన్ని భద్రంగా దాస్తా. ఏనాటికైనా నీ కూతుర్నే పెళ్లి చేసుకుని గొంగుముడి కట్నంగా కడతా. నువ్వు చెప్పేది నిజమా బాబు? అవునమ్మా, నాకు బ్యాంక్ దగ్గర మా రంగారావు మావి కనిపించాడు. 12 ఏళ్ల తర్వాత మా అక్క చెల్లి ఎక్కడున్నారో తెలుసుకునేందుకు ఓ ఆధారం దొరికింది. హ్యాపీగా ఉంది బాబు, ఇవాళ నాకు చాలా హ్యాపీగా ఉంది. పోన్లే బాబు, ఇన్నాళ్ళకైనా ఆ దేవుడు నిన్ను కరుణించబోతున్నాడు. నీ వాళ్ళని నువ్వు కలుసుకునే రోజు దగ్గరలోనే ఉందనిపిస్తోంది. ఆ రోజంటూ వస్తే నిజంగా ఆ రోజుని మించిన పండుగ నా జీవితంలోనే ఉండదమ్మా. మాకు కూడా ఎస్ అక్షరం అంటే ఎంతో ఇష్టం. ఎందుకంటే శ్రీను చెల్లి ఏమడిగినా చెయ్యాలి. దా చెల్లి. ఏనుగమ్మా ఏనుగు, ఏనుగు చిన్ని. మీ రంగారామావి కలిసాడన్నా, మరి నిన్ను గుర్తుపట్టలేదా? ఎలా గుర్తుపడతాడమ్మా, అప్పుడు నేను ఇంతుండేవాణ్ణి, ఇప్పుడు ఇంత వాడివయ్యావు. పొండు, నీ కుటుంబం దగ్గర అవుతోందనే శుభవార్త తెలిసింది కదా, మంచి స్వీట్ చేసి తీసుకొస్తాను. సరే.
హలో శ్రీవాణి, నేను నీకు సర్ప్రైజింగ్ న్యూస్ చెప్పాలి.